అదే సూరిగా ఎవర్రా పిల్ల ఏంటది రమ్మ కూర్చో చూడేవండి ఎక్కడి నుంచి తీసుకొచ్చే పిల్లల్ని పెళ్లి చేసుకున్నావా విశ్వాసం లేకుండా మాట్లాడకే ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకుని బతికాడా లేదుగా ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ పడుకొని ఉన్నాడు అప్పుడే వాడిని నేను చూసింది ఆడిని తీసుకొచ్చి సాకింది నేను అది ఆడు మర్చిపోడు అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా ప్రతిదానికి ఏదో ఒకటని తిరిగి అనిపించుకుంటావు అవునే అన్నిటికీ నన్నే తప్పు పడుతుండు అసలు ఈ మనిషి గురించి నీకే తెలుసే ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడరాని మాటలు అసలు నిన్నెవరమ్మన్నారు చాలా ఆపవే నువ్వు ఇది అంటావు ఇంకా ఏమైనా అంటావు మా అత్త నిన్ను కానీ పురితోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నిటికీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు నాకు కావాల్సిందేనే అయ్యో ఇప్పుడు ఏమైనా పిల్లి ఏడుస్తున్నావు వచ్చేసాడే బాబు శబ్దం ఏర్పడింది కదా నువ్వు వెళ్ళి వాళ్ళు ఆడు మన సూర్యే ఖచ్చితంగా మన సూర్యే ఇక్కడ బాంబులు పేర్చి చేపలు పట్టుకోవడదని చెప్పారు కదా ఎవరి మాట వినవేంది నువ్వు సూరి చెప్తున్నాడు కదా చాలా చేపలున్నాయి ఇరవై రూపాయలేనమ్మా పట్టుకున్న చేపలు రెండు చేపలు రండి
తోరే సవాలా అన్నంటే ఏమనుకున్నారు రండి బాబు రండి తాజా చేపలు ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు ఇంకెవరైనా ఉన్నారు అన్నంట కొట్టికి దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఎవరైనా ముందుకు రండిరా ఓరే అవతలకి ఇంకెవరైనా మగళ్ళు లేరా మన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా ఏంట్రా చూస్తా బోదలకి పో ఏయ్ రారా నమస్తే అన్న मर्यादे रात्रि इंकोटावो नाक चीरे पैकी मारे नीतर नाके सवे इंकना मध्य दूराड़ो उद्यमी रचि रोजुटी जातर मुझे बिंडी लेपेस्ट की तीर ले వెంకటస్వామి సూర్యం జాతకొండ మనం ఆ రఘు గురించి తెలుసుగా రెండు పొడి పొడుస్తాడు ఆ పడుతాడు పడుతాడు మేము సేద్రం ముడుసుకొని కూర్చున్నామా ఏయ్ ఎన్నో వాళ్ళ లైసెంటోళ్ళని శాల మందిని చూశాంట నేను రేయ్ కబడ్డీ ఆటలైనా సరే దెబ్బల ఆటలైనా సరే ఆ శతనా కొడుకు మా సింహంతో పోటీ పడి గెలవగలడంట్రా ఎర్రగా తీస్తాడు ఏ కీలుగా కీలు ఎర్రగా తీస్తాడు సరేగానన్న ఊర్కెళ్ళి ఈ రోజు కదా వచ్చారు ఏంటి విశేషం అదిగే చేతిలో బాటిల్ ఉంది విశేషమే మా ఆవిడికి అరే ఎందుకన్నా అంత తొందరపడ్డారు మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా ట్రాన్స్ఫర్ అయ్యి ఊరొచ్చినప్పటి నుంచి పరే లేకుండా పోయింది ఇంకేం చేయను సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తదా నీ పిచ్చి గారి అవును కదా మొత్తం ఖాళీ చేస్తారా నా సంగతి పూర్తిగా మర్చిపోయానంటనా నాతో పాటు తాగేదెవరా సూర్యాడు మహా తాగుబోతు ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు సరే గాని ఒరే సూరి పొద్దున నీతో పిల్లని చూసానా ఎవరు రాదే పిల్ల పిల్ల ఏయ్ ఎవరు రాదే అయితే మీరు ఎవరు చూడలేదా నేను చెప్పింది నిజం నా కళ్ళారా చూశాను కావాలంటే ఆయన అడగండి రేయ్ సిగ్గుపడకుండా చెప్పరా బా
అదేవరప్ప మనకు తెలియని పిల్ల చామంతి మంచి పేరు పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది అయ్యో చాలా ఆపరా నువ్వు కొట్టే కొట్టుకి ఆ చిల్లు పగలదు ఏంటా ఏంటా పెట్టానంటే మొహం పగులుద్ది ఆ పిల్ల నిన్నంతా ఒంటరిగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా ఇప్పుడు బే బే సూర్యా పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా ఎక్కడ పుట్టే వెంటి రే నువ్వు మావలోడు గారా రే గిల్లాడి రా రే అన్నవాడు ఏమంటున్నాడు ఏమైందిరా నీకు నేనెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను చూడటానికి మారటోడ్లాగా ఉంటాడు గాని శానా మంచోడు ఇక్కడే పెరిగినోడు కదా నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా ఇలా చూడమ్మా మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం సొంతమని చెప్పుకోవటానికి వీడికి మేమే ఉన్నాం వీడు మా ఇంట్లో ఒకడు ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను రేపే మీ ఇద్దరికి పెళ్లి తీసుకొని కట్రా తీసుకొని తన మెళ్ళ కట్టు కట్రా అంటే ఊరంతా సందడి గుండెల్లో గారడి అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు ఊరంత సందడి గుండెల్లో గారడి అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు దందన తందన తానెట్లు మోగాల తాళాలు ఎయ్యాల ఈ కొమ్మ గుండెల్లో పులగింతలు ఏ దందన తందన తానా గుండెలో నయ్యేవో మాటలేని మౌనాలు మూగా మనసులోన రాగాలు రాగాలు చెప్పలేని సంబరం నోరులేని సాగరం కళ్ళతోటి నీతో మాటాడు అయ్యో ఇడిపోని తోడై ఉంటాడు అమ్మడు మూగా బాసవాడి చేదోడు అమ్మడు మూగా బాసవాడి చేదు మీ ఆయన సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు అవును తాగితే ఈ మనిషికి ఒంటి మీద గుడ్డలు కూడా నిలవు ఈ మనిషికి వెళ్ళొస్తావు ఏంటక్క భయపడుతున్నట్టున్నావు నిన్ను వెతుక్కుంటూ ఎవ్వరూ ఈ ఊరికి రాబోయేది లేదు వచ్చేవాళ్ళైతే ముందే వచ్చేవాళ్ళుగా వాళ్ళు వాళ్ళు వస్తారు ఆ రోజు కత్తితో గాయపరిచారు అతన్ని సూరి నీ పక్కనున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడినక్కర్లేదు సూర్య తనకి ఆ పేరు ఎవరు పెట్టారు అదా అతనికి ఎవరు లేనందువల్ల మా నాన్నే ఆ పేరు పెట్టారు ఇదిగో చెప్పేసి వస్తుందా ఏంటక్క అసలు నువ్వు సూర్యుని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా అక్క వస్తున్నా వెళ్ళొస్తానక్క మర్చిపోడు Yeah.
అంతకన్నా ఎక్కువ చేసావు అనుకో సూర్యగాడి పెళ్ళం అది నరికి పూగులు పెడతాడు జాగ్రత్త ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నానరా కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు మధ్యలో మోగనా కొడుకు వచ్చి అడ్డుపడుతున్నాడు ఈ పిల్లని చూసావా ఆ తింకరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా చూస్తూ ఉండు ఏదో ఒకరోజు తానుక వచ్చి నా గేలానికి చిక్కుతుంది గేలానికి చిక్కలేదంటే వలే అందులోంచి తప్పించుకోలేదు సూరి కొంచెం ఆగరా బాగా మారిపోయావురా కొత్త పళ్ళం ఏముంటుందిరా నక్క తోక తొక్కావురా సూరి ఎల్రా ఎల్రా చేయి చూడాల్సిన పనే లేదు నీ మొగ్గుని నేను ఇంకా రా మొహనమే లేదు అర్థం కాలేదే సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు అదా విషయం దానికి ఎందుకు చిలకు దోసావని నేనే చెప్తాను నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూకోడుగా పుడతాడు ఏం జరిగింది అని అడుగుతున్నా కదా ఆగరా చామస్ వెళ్ళిపోతుందిరా వెళ్ళి ఆపరా అప్పో
ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలో బతకడం తెలిస్తేగా ఏం జన్మో ఏవో కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళ వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం? ఊరంతా దద్రలు పోవాలి. ఈ ఆట నుంచి పది రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావరా సూరే? అంతేరాయ్ అప్పలు కూడా రెండు సీసాలట్టుకున్నారు అయిపోయినాయి. ఏ వెంకటస్వామి, అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా సన్నాసి? సూరి కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూరిగాడి చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను. ఈసారి పోటీ అదిరిపోతుంది అన్నమాట. సూరి ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పడినట్టున్నాడు ఆ రఘు. నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చమంతక్క, నీకు విషయం తెలియదు కదూ, ఇవాళ నుండి పది రోజుల వరకు ఊరు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట నుంచి కొంతమంది కుర్రాలు కబడ్డీ ఆడడానికి వస్తారు, వాళ్ళ ఒక కొంగుని ముడేసుకో. నన్ను కాపాడరా శబాష. వాడెవడు కాపాడటానికి? ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. ఐ కుర్రాడు రావాల్సిన చోటుకు వచ్చి సౌండ్ దిగండి. వెందరపడి దిగి కళ్ళు చేతులు వెనుకొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కుర్రాళ్ళు ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికి సరుకు భోజనం ఏర్పాటు చేశాను. సంతోషం. మొదలు పెట్టబోయే ముందు వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోయా. అందరూ నోరు వెళ్ళ పెట్టుకుని చూస్తున్నారు. అందరూ గ్రౌండ్ లో చూడండి. వెళ్ళనే వెళ్ళబట్టుడే వెళ్ళంట్రా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టిపిండలానే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే. నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికి నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్. చూడ్డానికి అమాయకుండా ఉంటాడు. ఈ రంగంలోకి దిగాడంటే పులి బిబ్బులి. ఆ కుర్రాడు ఈ వీరుతో భోజనాలకు వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. గుర్తుంచుకోండి. గురు ఇక మీదట ఇది నాది. నువ్వు చెక్క. గురు మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్. ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదిస్తావా? అది ఎక్కడ ఉందా? శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ, కొబ్బరి నీళ్ళ, రెండు కలిపిపో. ఏంటి ఎదురుగా? అందరికి నువ్వే బాస్. కాదు, కూర్చుని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారలే మారు. ఆయన ఎక్కడ? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు.
ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. ఏయ్ నీ స్పీకర్ అవుతా, ఎవడరా ఇక్కడ సూరి అంటే? తిక్కనాకుడికి సూరి.
అసలే కంపు దానికి తోడు చుట్టొకటి నువ్వేం మనిషివో దగ్గరికి రాకు నువ్వు నాకు నచ్చలేదు దివాకరవే కదా చిన్నతనంలో నన్ను అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు. అతను వాడు అన్నయ్య అండి. వాడు అన్నయ్యతో పోటీ పడినంటే నన్నే చెప్పడానండి. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు? నన్ను వదిలేయండి. నేను చెప్తే అన్న లేదు, తమ్ముడు లేదు, ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో పడలేదు. ఇంకా కొట్టే నేను తట్టుకోలేదు. ఎవరిని రా ఎదిరించి మాట్లాడుతున్నావు? Ha 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 ha!
చేస్తున్నారా? ఏయ్ నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోచ్చుదా. ఏయ్ ఆగవే దాదా. మల్లికా మల్లికా అన్నా ఏంటన్నా ఇది? దాన్ని వదిలే వదలమంటుంటే వదులుతావా లేదా? అన్నా ఏంటన్నా ఏంటి సమస్య? అరే ఏమీ తెలియదు కదా నీకు, ఆ అమాయకుడివి. నువ్వు పంపించిన వాడు నా దగ్గరకు వచ్చాడు, అన్ని విషయాలు నాతో చెప్పాడు. వాణ్ణి ఆ తింగర్నా కొడుకుని కబడ్డీలో లేపేయాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను ఈ ఊరికి రప్పించాను. ఎంతో డబ్బు వెదజల్లి, కానీ నువ్వేంట్రా అంటే నేను ఆశపడ్డ అమ్మాయిని వెంటేసుకుని నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. చాలా బాగుంది, నువ్వు నీ కన్నైన తింగరోడు అదృష్టవంతులరా. అది కాదన్నా, ఇదంతా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? పిచ్చి నా కొడక, ఆ నా కొడుకుని ఎలా లేపేయాలో నాకు తెలుసురా. అన్నా గిన్న అంటూ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళు, లేదనుకో శవంగానే ఈ ఊరు నుంచి వెళ్తావు. నా మాట కాదని ఇక్కడే ఉన్నావు. ఎందుకు ఇష్టపడుతుంటే వాణ్ణి చేసుకోవచ్చుగా, ఎందుకు నా వెంట పడతావు? వాణ్ణి చేసుకోవడానికి కాదు, మా నాన్న పిన్ని అనిపించింది. ఏం నువ్వు కన్న తల్లిని పట్టుకుని పిన్ని అంటున్నావు? కుక్క, మా అమ్మ చనిపోయింది తెలుసా? మా అమ్మ సొంత చెల్లెలే ఈవిడ, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. ఆ రఘు అన్నది విన్నావుగా, నువ్వు నేను ప్రేమించుకుంటున్నావట, అది నిజమేనా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు రమ్మంటే నాతో వచ్చేస్తావా? నాకు ఈ ఊరు అడవి తప్ప ఇంకేమీ తెలీదు, నిజంగా తీసుకెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు ఇది ఒకటి జరుగుతుందా? బాగుంది, నీకు ప్రేమ నాకు తన్నులు, నీ వల్లే నా ఒళ్ళు హోనమైపోయింది.
ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నిన్ను వాళ్ళు చూపులు చూడటం, నువ్వు వార చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. అరే శశి, నాకు ఎన్నో ఆశలు ఉండేవి, ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండెగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. అయితే నువ్వు అంతగా డబ్బులు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచివాళ్ళరా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారా అయిపోయించమని కొట్టారా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నానరా. ఒరే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లో ఉన్నారా. ఒరే ఒక నిమిషం శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా, అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రానరా, తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆట ఆడాలి వాడికి పోటీగా. అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది. కబడి 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 అవుట్ అయిపోయాడు. రాయ్ సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏం కూడా చూపు, పోరా. ప్రాణ శిష్య కబడి 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 కబడి
రాయ్ ఇంతతో అంతా ఆపేసేయ్, లేదంటే అన్యాయ ఇంకా చచ్చిపోతావు. అన్నదమ్ములిద్దరూ దుమ్ము లేపేశారా, అంతా ఆ దేవుడి దయ. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక మీదట బండోడు రఘు మీ ఇద్దరి వైపు కన్నెత్తి కూడా చూడడు రా. అబ్బాయి శశి అడగవయ్యా, ఇప్పుడు నీకేం కావాలో నన్ను అడుగు. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలన్నా సరే నేను ఇస్తాను. దానకన్నాడు కదా, అడగగానే ఇచ్చేస్తాడు. అడుగు, నీకేం కావాలో ధైర్యంగా అడుగు. చెప్పన్నయ్యా, పుట్టారంటే పళ్ళు రాలతాయి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. అది కాదు మామయ్య, అన్నయ్య ఉద్దేశం ఏంటంటే మల్లికని పెళ్లి చేసుకుని. అన్నయ్య కాదు మామయ్య, నాకు మల్లికంటే చాలా ఇష్టం. తనకి నేనంటే చాలా ఇష్టం. మామయ్య మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చూసావా కాంతం, వీడు వీధి నెంబర్ తిరుగుతుంటే తీసుకొచ్చా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా గేలు చేశారు, వీడు ఒక తెంగల వెదవా అని. మన సూర్యసేన మంచోడే మట్టిలో మాణిక్యం. ఇప్పుడు చెప్పరా, వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దామో నువ్వే చెప్పు, అప్పుడే చేద్దారా? ఆనందమంతా ఎల్లువలాయే కుండలు పొంగే ఇన్నెలలై మనసుల నిండే సంతోషం, ఇది దేవుడి సంకల్పం. నాలో నా సాగేను ఏవేవో భావాలు, ఓ దేవుడా ఓ దేవుడా. నా మనసు ఊరట పొందే ఈ రీతిగా ఇన్నాళ్లకు. ఏం పాట అది? మంచి పాట కదా, నడుస్తా నేను. ఓ భగవంతుడా, తాగితే ఈయన మనిషే కాదు, ఏం చేస్తాడు ఈయనకే తెలీదు. కూర్చోవయ్యా, కూర్చో కూర్చోవయ్యా, కూర్చున్నా కదా. సరిగ్గా కూర్చో, పడిపోతావు. సరిగ్గా కూర్చోవయ్యా.
చేతులు పడిపోను అన్నకు చూడరా ఇది చూడనా మురికెలా ఉంది ఏంట్రా ఇది ఏంట్రా బాటిల్ పగల కొట్టాను కోపా రఘునతో చెప్పరా నీకు తెలుసుగా ఏడో ఈదులో ఎవడో నాతో గొడవ పెట్టుకున్నాడని అన్నొచ్చి తల నరికి పారేశాడు నీకు తల కావాలా కొట్టుకోవాలా చెప్పా ఇక్కడ కాకర్ల రఘు మీది పక్కూరా అవును నేను ఇరిగాని మీరు వస్తారని అన్న చెప్పారు అందుకే ఇక్కడ ఉన్నా పండి చామంత్ అంటే నాకెంతో ఇష్టం దాన్ని అనుభవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను చూసావా మొత్తం 12 కుట్లు పడ్డాయి ఆ మోగనా కొడుకున్నాడే వాడు చేసిన కనకార్యం ఇది ఆ రోజే నా కథ ముగిసిపోయింది దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఆ పట్టుదలతోనే నేను వచ్చాను కసితీరా దాన్ని అనుభవించి చిన్న భిన్నం చేయాలి ఆ తర్వాత అది 5కి 10కి అందరి దగ్గర పడుకోవటం నేను నా కళ్ళరా చూడాలి చెప్పురకు దాన్ని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ముందు నీకేం చేయాలో చెప్పు ఒకణ్ణి ఊళ్ళో అంతా చూస్తుండగా వాడిని లేపేయాలి నీ వల్ల అవుతుందా వాడెవడో చూపించు లేపించేస్తా అందుకు దాన్ని బయటికి తీసుకురావాలి కదా పంజరంలో చిలకలా ఉంది దాన్ని పంజరంలోంచి తప్పించడానికి ఓ ముఖ్యమైన వ్యక్తిని పంపించాను ఈ అప్పలకొండ చామంతికి మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న ఏకైక మావ ఎవరంటే అది నేనే అమ్మా చామంతి ఈ మావయ్యకి తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా అవును వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేనే లొడలోడా వాగుతున్నాను నువ్వు నోరు మెదపడం లేదు నువ్వు కూడా మీ అన్నలాగా మూగవాడివా ఏంట్రా చూపు అరే తాగడానికి కనీసం మజ్జిగైనా తెస్తామనుకుంటే మంచినీళ్ళు ఇచ్చావేమిటి ఆ మరటోని పెళ్లి చేసుకున్నాక నీ బుద్ధి కూడా మందగించినట్టుంది బాబు ఇలా చూడు ఆయన ఇలా చూడపాయ్ డొంగ తిరుగు లేకుండా సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను చామంతిని ఇక ఈ ఊర్లో ఉండనివ్వడం కుదరదు దాని మొగుడు చచ్చాడు కదా తను నీకు ఎవరు చూసుకుంటారు ఇంకో విషయం ఎంత మంది కోటీశ్వరులు దీని మీద ఆశపడ్డారు తెలుసా కానీ దీనికి అదృష్టం లేదు జరిగింది ఏదో జరిగింది తను ఇక ఈ అడవిలో ఉంటూ కష్టపడాలని నేను ఒప్పుకోను చామంతి సర్దుకోవలసిన వస్తువులు ఏమన్నా ఉంటే సర్దేసుకో మనం మన ఊరు వెళ్ళిపోదాం ఈ మావయ్య నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నన్ను ఏ విధవకి తార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు చామంతి ఈ మావయ్యని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపుతున్న వాడివి నువ్వు నాకేమవుతావని నా కోసం వచ్చావు చెప్పు ఏమవుతావు అది కాదు బాబు ఏదో పెద్దవాడు వదిలేస్తున్నా ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి గొడవ చేసావనుకో ఇలా చూడు నేనెవరినో నీకు సరిగ్గా తెలీదు కానీ దీనికి తెలుసు నేను దీన్ని తీసుకెళ్లదలుచుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి తీరుతాను దానికి ఎవడ అనుమతి అవసరం లేదు ఎంతవరకు ఆ మొరటోడుతో సంసారం చేసింది చాలు ఇక మీద నేను చెప్పినట్టు సంసారం చేయవేయరా పోరం పోకు మూసుకొని పో నన్ను ఎలామంటానికి నువ్వెవడవురా అప్పుడెవడో తెలియని ప్రాణాల మీద ఆసుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళా వెళ్ళా రే లుచ్చ నన్నే తోస్తావట్రా నీ అంత చూస్తానురా నీ అన్నం చంపిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారా చెప్పరా 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 వదలవే మాట నన్ను చెప్పరా తీరికో రేటు మాట్లాడుకునే నేను ఈ ఊళ్ళోకి వచ్చాను దీన్ని తీసుకెళ్లకుండా నేను ఇక్కడికి వెళ్ళను అందుకు నిన్ను చంపవలసి వస్తే దానికి వెనకాడరు అన్నిటికీ తెగించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు మీ అన్నయ్య చచ్చాడు కదా మీ వదిలిని ఉంచుకుని కులుకుతా అవును పిచ్చే నువ్వు ఇక్కడ చెడిపో నాకెవ్వరు ఒక్కర్లేదు ఎక్కడికి వెళ్ళమంటావు ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు వెళ్ళిపోతాను నువ్వేమనుకున్నా మీ అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా బతుకుతున్నాను అనుకున్నావా బలవంతంగా లాక్కొచ్చి
నన్ను నరకంలో పడేశాడు నీ తోడబుట్టినోడు. నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి, మీ అన్నయ్యకి నేను ఎలా భార్యనయ్యాను. మీ అన్నయ్య చేపలు పట్టుకోవడానికి మా ఊరు వస్తుండేవాడు, నన్ను ఎప్పుడు మింగేసేలా చూసేవాడు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద అఘాయిత్యం చేశాడు. పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల దేన్ని కోల్పోకూడదు, దాన్ని నేను కోల్పోయాను. అది ఎంతకాలం తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళి తలుపులు బదులుకోటండ్రా. వీడెవడ్రా? మన ఊరు ఎట్లో చేపలు పట్టుకోవడానికి వస్తుంటాడయ్యా. స్టేషన్రావాణి, మా ఇంటికే కాదు మా ఊరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను, వీధిని పడబట్టావా చెప్పు. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపించలేదు. పాపం మా అమ్మ నా కళ్ళ ముందే అగాయించడానికి బలైంది. మనసారా మనసారా ఏడవడానికి కూడా నేను నోచుకోలేదు. ఊరంతా చూస్తుండగా ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా మా అమ్మ ఏడుస్తూ వెళ్ళడం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఇన్ని కష్టాలు అనుభవించడానికి మేమేం పాపం చేశామని? ఆడవాళ్ళుగా పుట్టడం అంత పెద్ద నేరమా చెప్పు? నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఎవరున్నారని? నాకు ఎవరు లేరు, ఎవరు లేరు. ఏడవతో నేనున్నాను. చాలా ఎక్కువ చెప్తున్నా కాంతం. మంచి చేపలు కావాలంటే కాస్త డబ్బు ఖర్చు అవుతుంది మరి. ఒడ్డున కూర్చుంటే చేపలు వచ్చి ఒళ్ళో పడవు, ప్రాణాలు తెగించి పట్టుకోవాలా? అలా చూస్తా కూర్చున్నా ఏంటి, చేపలు తీసి అందరికి చూసావంతి. రండి రండి రండి, తాజా చేపలు ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు, రండి రండి.
ఈ చేప రేట్ ఎంత? ఆ ఏది? ఇదిగో ఈ చేప. దీన్ని నేను తీసుకెళ్తున్నా. ఏయ్ రావే. నీ కళ్ళ ముందే ఆ మోగనా కొడుకుని చంపాలని ఆ రోజు నేను వచ్చాను, కానీ అది జరగలేదు. పోనివ్వు, నా కళ్ళు గప్పి ఇక్కడికి వచ్చి సంతోషంగా కురుకుదవరుతున్నావు నువ్వు, అది జరగదు. ఎన్నటికీ నేను జరగనివ్వను. రావే మనుగుడు వెళ్తావు. నేనప్పుడే చెప్పాను కదా వీడొస్తాడని. ఇకపైన వీడిక్కడ ఉండకూడదు. వీళ్ళందరూ చూస్తుండగా వీణ్ణేసేసి ఇదిగో దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ఎవడైనా సరే వదలను. ఒకటి మీరు చావాలి లేదా నేను చావాలి. సూరి తమ్ముడి రా నేను. Thank you.
చెడి రిన్నెలవా, కపించెడి తిన్నెరవా, జ్వలించెడి రిన్నెలవా, కపించెడి తిన్నెరవా, మదించిన మోహినివా, ప్రియాడపు వాహినివా, చెడి రిన్నెలవా, తపించెడి తెమ్మెరవా, మనస్సుకు వంతెనవా, వయస్సుకు సందడివా, కలహపు పదని సీరేటి సమయం చుంబన సంబర సమరం అలు పెరుగని ఆశల భ్రమరం తెలియని తమకపు తనవున పరువపు కలస పూజ చేసి కూచుకుందునే సగమేను ఇరువురు ఒకటిగా ముడిపడి మనసుగా సాగేను జ్వలించెడి రిన్నెలవా తపించెడి తిమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తిమ్మెరవా చామంతి ఏంటి బాబాయ్ ఈ మధ్య నీ వరసేం బాగాలేదంట ఏంటి మీరు అనేది అవును మళ్ళీతో ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదంట ముఖం ఏమో చాటేస్తున్నావంట
అందుకని రెండు రోజుల నుంచి అన్నం కూడా తింటలేదు. అది మంచికేలే, అప్పుడైనా దీని ఒళ్ళు తగ్గుతుంది కదా. నాన్న ఊరికే అంటున్నారక్క. నేను నీ మీద కోపడతానా? నాకున్న ఒకే ఒక స్నేహితురాలు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నీతో మాట్లాడాలి. ఈ విషయం ముందుగా నీతోనే చెప్పాలి. ఇది నీ చేతుల మీదుగానే జరిపించాలి. ఇది ఇంతకు ముందు అనుకున్నదే. నీకు తెలుసుగా, ఇది మన సూర్య ఆశపడిందమ్మా. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించేద్దాం. అది జరగదు, నేను దీనికి ఒప్పుకోను. ఏంటి నువ్వు అనేది? అది ఆయన చనిపోయి కొన్నాళ్లే కదా అయింది. అంతలోనే ఈ ఇంట్లో పెళ్లి గురించి, అదే అందుకే నేను అలా అన్నాను బాబాయ్. అవును, తనన్నదే నిజమే. ఏంట్రా నీకోసం ఎత్తుకుంటే వచ్చారనా? ఎవరు? ఎవడరా అది? నా కోసం ఇక్కడికి వచ్చింది. భయపడకు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నవ్వకు, విషయానికి రా. శశి కోసం వచ్చాను. సూరి, శశి ఒకటి కాదు. నా శశికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అతన్ని చంపడానికి నువ్వు పంపిన వాళ్ళని తిరిగి వచ్చే మనం, వాళ్ల వల్ల శశికి హాని జరగకూడదు. వాడి మీద నీకేంటి అంత అక్కర? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? నేను కావాలా చెప్పు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చారు. నీకేమన్నా మతి చెల్లించిందా? శశికి ఏమీ జరగకూడదు, జరగదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలా చూడు, ఒక నీచ నికృష్టుడి పెళ్ళాన్ని నేను, సూరి ఎంగేది. నువ్వు మగాడివే కదా, సూరి ఎంగిలి నీకు కావాలా? నువ్వెవరిని ఆశపడ్డావో నాకు తెలుసు, మళ్ళీనే కదా. దాని గురించి నువ్వెన్ని అవమానాలు భరించావు. నేను దాన్ని నీకిస్తాను. దానికి బదులు శశి నాకు కావాలి. నేను ఊరికే అండం లేదు, మాటిస్తున్నాను. చామంతి, ఇచ్చిన మాట తప్పదు. మల్లికని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. చామంతి, సూరి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను నమ్ము. అవును చామంతి, మళ్ళీ ఎప్పుడు పెళ్లి? త్వరలోనే జరుగుతుంది, ముహూర్తం కోసం చూస్తున్నాం. నిజమే కదా? చేపలన్నీ అమ్ముడుపోకుండానే కొట్టు మూసేసి వచ్చినందుకు పిన్ని నా మీద ఇంత ఎత్తున లేస్తుంది. మనం కాసేపు అక్కడే ఉండాల్సింది. ఎందుకక్క ఇంత తొందరగా తీసుకొచ్చావు? నువ్వు దిగులుగా ఉన్నావు కదా అందుకే. నాకే దిగులు లేదక్క, నీ గురించి నాకు తెలీదా? ఏ మల్లిక, త్వరలోనే మంచి ముహూర్తం చూడమని మీ నాన్నకి చెప్పాలా? అంత తొందరగా ఉందా మీరు? అయ్యయ్యో, నేను ఒక ముఖ్యమైన వస్తువు మర్చిపోయి వచ్చాను. ఏంటక్క? నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నేను వస్తాను.
వద్దే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మల్లిక, ఎన్నాళ్ళ నుంచో నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. దయచేసి నన్ను అర్థం చేసుకో మల్లిక. విను మల్లిక, ఆగు ఆగు, ఆగమంటాను కదా మల్లిక. ఎందుకు నన్ను చూసేలా భయపడతావు? నీ శీలాన్ని దోచుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాణ్ణి. నువ్వంటే నాకు ప్రాణం. ఇలా ఏడవడం నాకు నచ్చదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చెడిపోయిన దారి వద్ద పుట్టు పడిపోయింది కదే. ఏంట్రా తమాష చూస్తున్నా? చంపారేంట్రా? చూడండిరా, నరికేస్తాను. ఇదంటే నాకు ఇష్టం, దీనికి ఇష్టమే. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? మీరెవరా? ఏంటి ఇంకా అనుమానమా నా మీద? తనకి ఇష్టం లేకపోతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికెందుకు వస్తుంది? తన్ని అనుభవించింది నేనే, కట్టుకోబోయేది నేనే. తను నాకు కాబోయే భార్య. తన గురించి ఏమైనా అసహ్యంగా మాట్లాడడం చంపేస్తాను. అందరి ముందు నువ్వు అవమానపడింది చాలేదా? అయినా పనే కావాలా నీకు? ఉదిరేవాడు రా. ఏటలా చూస్తావు? అరే నిప్పు లేదే పొగ రాదు. ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మల్లిక మల్లిక అంటూ దాని వెంటే పడుతున్నాడు రఘు. ఇంకా నయం, ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది, లేదంటే ఏమైండది? నేను అదే చెప్తున్నాను. ఒరే శశి, చచ్చిపోయిన మీ అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను, ఇక మీద కొడతాను చంపుతాను రఘు మీదకి వెళ్ళద్దు. నా మాట విని మల్లికని మర్చిపో. ఏమీ చెప్పకుండా వెళ్తే ఏమిటర్థం? నా మల్లి కంటే నాకు ప్రాణం.
తనే నా సర్వస్వం. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు మాత్రమే కాదు, ఈ ప్రపంచమే తన గురించి తప్పుగా చెప్పినా నేను ఎప్పటికీ నమ్మను. తనే నా భార్య, అందులో మార్పు లేదు. ఇప్పుడు శశి నిన్నే కోరుకుంటున్నాడు. నీకు రఘుతో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినా నమ్మలేదు. తను మైకంలో పడ్డానికి అంతగా నీ దగ్గర ఏముందని. చామంతక్క, ఆ రోజు జరిగింది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచు. ఏమల్లి, ఇప్పటికీ నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావా? మరైతే నేనేం చేయాలి? నా ప్రాణం కదా అతను. నా ప్రాణాన్ని అంత సులభంగా నీకు దారబోస్తానా? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిని 10 మంది కలిసి అఘాయిచం చేయడం చూసావా నువ్వు? అటవీ మృగం లాంటి మనిషితో నువ్వు కాపురం చేశావా? శవంలా కంపు కొట్టే అసహ్యమైన వ్యక్తి పక్కన పడుకున్నావా నువ్వు? లేదు, ఏ ఆడపిల్ల దాన్ని భరించలేదు, కానీ నేను భరించాను. అది నా తల రాత. నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను ఆశపడ్డవాడితో సంతోషంగా జీవించాలి. నా ఆశ నెరవేరాలంటే నువ్వు శశిని మర్చిపోక తప్పదు. శశి నావాడు, నాకు మాత్రమే సొత్తు. ఎప్పుడు చెప్పు, మర్చిపోతానని చెప్పు. ఇంకెప్పుడు శశిని కలవనని ప్రమాణం చేయి. ప్రమాణం చేయవే, చేయవే. చెయ్యలేదంటే నువ్వు నేను ఒడ్డుకు చేరుకునే సమస్య లేదు. ఇందులోనే మురిగి చూస్తాం. ఏయ్ మల్లిక, అటువైపు వెళ్ళకండి. చామంతి, ఏం చేస్తున్నావు? వీడికి దీని మీద ఆశ ఇంకా చచ్చినట్లేదు. బిడ్డను ఏం చేశారా? నేనమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ రే రాజు, నా బిడ్డను ఏం చేశారా చెప్పరా? నీళ్ళు ఎక్కువగా తాగింది. తను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో నువ్వు అడిగి తెలుసుకో. కాంతో నేను ఎందుకు చెప్తున్నాను విను. ఇంతకాలం నీ మాట విన్నది చాలు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించింది అది. దాన్ని 4 మాటలు కడిగేసి వస్తాను. అదంతా ఏ వద్దు, కాంతో నేను చెప్పాను విను. ఏం చెయ్యాలో నాకు తెలుసు. చామంతి రా. ఏమిటి ఇలా వచ్చారు? నా కూతుర్ని చంపాలని చూసావు కదా, దానికి ఎదురు జరుగుంటే నేను నిన్ను వదిలిపెట్టుండేదాన్ని, కాదే చంపేసుండేదాన్ని. దీన్ని వదలకూడదు. నువ్వేం తింటివయ్యా? అడుగు దీన్ని. అరవు, నీ కేకలు వినడానికి ఇక్కడ ఎవరు లేరు. నీకు తెలియదే నా జీవితాన్ని దారిపోసి పెంచుకుంటున్నా బిడ్డ. నా బాధ నీకే అర్థం అవుతుంది.
విశ్వాసం లేని దానివే నువ్వు. అనాథగా వీధిలో తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నీకు ఒక జీవితాన్ని ఇచ్చాం కదే, మాకు ద్రోహం చేయడానికి నీకు మనసులో ఒప్పింది. చాలు, ముందు ఇవ్వండి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా సూరి భార్యవి, మాకు బిడ్డలాంటి దానివి. ఊళ్ళో వాళ్ళు చెప్పే మాటలో నేను నమ్మటం లేదు. అసలు నీకేమైందమ్మా, నువ్వెందుకు మళ్ళీ నీలా బాధ పెడుతున్నావు? నేను మల్లికి ఎంతగానో చెప్పాను శశిని మర్చిపోమని, కానీ తను దానికి ఒప్పుకోలేదు. నాకు తనొక్కడే ఉన్నాడు, నా మొగుడు తను. నా మొగుడిని కోరుకునే పిల్లని నేనేం చేయాలి చెప్పండి? హత్య చేయాలి, మీరెవరు నాకు కట్టుకున్న మొగుడు చచ్చిపోయాడని చెప్పి జీవితాంతం విధవగా బతకడం నా వల్ల కాదు. ఏవేవో నీతులు చెప్పారు. మీ మొదటి పెళ్ళం చచ్చిపోగానే ఆవిడ చెల్లెల్ని మీరు చేసుకున్నప్పుడు, నా మొగుడు చచ్చిపోగానే అతన్ని తమ్ముడిని నేను చేసుకోవాలనుకోవడం ఏ విధంగా తప్పవుతుంది చెప్పండి? ఆడపిల్లలు చేసేవన్నీ తప్పులేనా? నా మనసుకు నచ్చిన వాడితో జీవించాలనుకున్నాను, అది తప్పేనా? నేను బతకాలి, మా అమ్మ గతి నాకు పట్టకూడదు. ఆడపిల్లగా పుట్టాను గనక ఏడుస్తూ నేను మూలపడి ఉండలేను. నేను చెప్పింది అర్థమైందిగా, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒసే పాపిస్తానా, నువ్వు అసలు ఆడదానివే కాదే, ఆడజాతికే నీ వల్ల తల వంపులే. నువ్వు చస్తే నీ శరీరాన్ని పురుగులు కూడా ముట్టవే, నీ ఒళ్ళంతా విషమే. ఇంకా ఎందుకే ఇక్కడే కూర్చున్నావు? జరిగింది చాలదనా? దానికి పిచ్చయ్యా, మద పిచ్చి. నేను పొరపాటు చేశానరా, పెద్ద పొరపాటు చేశాను. రావయ్యా, విశ్వాసం లేని కుక్క. ఏయ్, నా కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నా ఇంటి వైపు వచ్చావో, నేను అక్కడే తలకి పోగులు పెడతాను నా పిల్లలకు. ఏయ్, నువ్వు సూరి ఒకే తల్లి కడుపులో పుట్టుంటావు. వదలవే, వదలు, ఎలాంటి సంబంధం లేదు. నీకంటే మంచి సంబంధం చూసి నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తారా? అది నీ కళ్ళ ముందే. ఇక ముందు ఎప్పుడైనా నా కూతుర్ని కలవడానికి మా ఇంటి వైపు వచ్చావో, నీకక్కడే సమాధి కడతాను, సమాధి కడతాను. ఆయన వదలండి, నేనేం చేశానన్న విషయం నాకు తెలియాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మల్లికను వదులుకోను. మల్లిక, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. నా కూతుర్ని చంపరే నా చంపుతాను, కానీ నీకిచ్చి పెళ్లి చేయను. మల్లిక, సూర్య తోడ పుట్టినవాడో వీడు. ఏం తెలియాలి? నీతో ఏం చెప్పలేదని వదినా? వెళ్ళి ఆవిడ్ని అడిగి తెలుసుకో, వెళ్ళి అడుగు. మల్లిక, నేను నన్ను తాకొద్దు. ఏం తెలీదో నీకు? ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నిన్ను చెడిపోయిందనని ముద్ర వేశారు, అది చాలదని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు, రానే రావద్దు.
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నీ కోసిత్రు చుట్టం చెప్పు. ఏమిటండి ఇది, ఎన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందర? మీరు లోపల ఉండండి, నేను ఎప్పుడే వస్తాను, లోపలికి వెళ్ళండి. తొందరగా వచ్చే వీడి కంటికి తొందర. గొంతు కోసిస్తాను. మాట్లాడకు, అంత సులభంగా నీ పక్కలో పడుకుంటాను అనుకున్నావా? మరైతే ఎందుకే వస్తానని చెప్పావు? నాకెందుకు ఆశ చూపించి నా చేత ఆ పాపం చేయించావు? పో, ఇక్కడి నుంచి పో, దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. మోసం చేశావు కదా, అన్నే చంపాలని చూస్తావా? నువ్వు ఇంతకింత అనుభవిస్తావే. అన్నా అదేరా, ఆ రాక్షసేరా నా చేత ఆ పాపం చేయించింది. ఇప్పుడు నన్నే ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాలేదనా? చామంతి విషపురుగు రాది విషపురుగు. నేను చేయకూడదని తప్పు చేశాను, అది ఆ నిజం కనీసం ఒక్కరికైనా తెలియాలి. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నాతో వచ్చేస్తా కదా. సూరి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, అడవిలో తిరిగే క్రూర మృగాన్నైనా ఒంటరిగా వెళ్లి వేటాడగలిగేవాడే సూరి. అతనే నా మెడలో ఈ తాళి కట్టాడు తెలుసుగా. వాడిని లేకుండా చేస్తే నువ్వు అంటే చాలు. మన ఊరు గంగమ్మ జాతర ముగించాలోగా, ఎవరికి తెలివి కూడా వాడికి అది ముగించేస్తాం. చేసి చూపించు. ఆ తర్వాత కబడ్డీ పోటీని ముగించిన రోజు రాత్రి చామంతి అనుభవించాలని ఆశతో ఒంటరిగా ఉన్న సూరిగాణ్ణి నీ చామంతి నిన్ను చంపదు. నేనే చంపాను, నేను తాగాలి, బాగా తాగాలి, తాగి తాగి మత్తులో మునిగి తేలాలి. అరే వీరు, నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఇంకో సారా పాటలు అర్థమయ్యే చెప్పింది, సారా పాటలు.
నా శశికి చెప్తానంటావా? చెప్పు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రేపు మల్లికకి పెళ్లి జరగబోతోంది కదా, దాన్ని మర్చిపో. నువ్వు తప్పించుకున్నావని సంతోషపడు. నీకు నేనున్నాను కదా. ఏ పాపం చేయని మా అన్నయ్యని చంపేశావు, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు చెప్పవే. నీకోసమే. ఏ రోజైతే నిన్ను చూశానో అప్పటి నుంచి నేను మా వదినగా కాదు, అమ్మ, మా అమ్మగానే చూస్తున్నాను. ఆ ఒకే ఒక కారణంతోనే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నాకు కావాల్సింది కొడుకు కాదు, ఒక మగాడి తోడు. అసలు అర్థంలేనా? ఒక్క నిమిషమైనా నీతో గడపాలన్న ఆశ కసి. నేను నీకు నచ్చలేదా? నేను ఒక ఆడపిల్లనే కదా, నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నాకు నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. స్త్రీ జాతిని నువ్వు అవమానిస్తున్నావు. సిగ్గులేదు నీకు? నా మనసులో ఒక్కరికే చోటు ఉంది. మమ్మల్ని వేరు చేయడానికి నువ్వు ఎన్ని కుట్రలు పనినా నేను తనని ఎప్పటికీ వదులుకోను. తనని పెళ్లి చేసుకుని ఇక్కడికే తీసుకొస్తాను, చూస్తూ ఉండు. జరిగేది ఇదేనే. ఈ గాలివాటం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. షామియాన గట్టిగా కట్టమనండి. అలాగే అలాగే, రఘువాళ్ళు వచ్చే టైం అయింది. నూరా పిల్లలు కుర్చీలు దోసే కట్రా, దూరం చూడండి, ఆడుకోండి. అరిచే గోల చేకు, నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఈ పెళ్లి జరగకూడదు శశితోటి. నీ పెళ్లి జరగాలి. అవును, మనసుకు నచ్చని మగాడితో కాపురం చేసే దౌర్భాగ్యం ఈ ఆడపిల్లకి కలగకూడదు. అది అనుభవించాను నేను. మిమ్మల్ని విడదీసింది నేనే. ఇప్పుడు కలపడానికి వచ్చాను. నాతో వచ్చే మల్లిక, నన్ను నమ్ము. శశి రఘుని కలవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి నువ్వు అతని ఇంట్లో ఉండాలి. నేను ఈ ఊరు వదిలి వెళ్లే ముందు మీ పెళ్లి జరిపించాలని ఆశపడుతున్నాను. పద మల్లిక, చామంతక్క, మీ పెళ్లి సవ్యంగా జరుగుతుంది. నేను ఇంతవరకు చేసిన పాపాలకి నన్ను క్షమించు మల్లిక. పద మల్లిక, పద.
శశి, నేనే స్వయంగా వచ్చి పిలుద్దాం అనుకున్నాను. నాకు మల్లికి పెళ్లి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. భయపడకు, శశి ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు కుడుకాలు ముందు పెట్టి లోపలికి రా. లోపలికి రా. నువ్వెంతో అదృష్టవంతురాలివి. మనసుకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని బతకడం కంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పు. నా మనసులోనూ ఎన్నో ఆశలుండేవి, ఏదీ నెరవేరలేదు. నాకంటే ఎక్కువగానా నువ్వు శశిని కోరుకుంటున్నా? లేదు కదా. నేను ఆశపడ్డ కట్టి, నేను ఇష్టపడ్డ కట్టి, ఈ ఆడపిల్ల ఎక్కువగా శశిని ఇష్టపడి ఉండదా? అయితే నేను ఓడిపోయాను, ఓడిపోయాను. అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల నాకే ఓటమి. నేనెందుకే ఓడిపోవాలి చెప్పు. ఏంటి, నీకు అక్షతలు వేసి ఆశీర్వదిస్తాననుకున్నావా? నేను గెలవాలి. అందుకు అందుకు నువ్వు చావాలి. లెగవే శశి, ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. వదలండి, వదలండి, వాడిని వదిలేయండి.